ఆడదానికి మగాడి మనసు గెలిచిపెట్టే వజ్రాయుధం ఏంటో తెలుసా? వంటకాలు. అంత అదృష్టం కూడా నా పిన్ని. ఎప్పుడైనా కూర్చొని మాట్లాడతే కదా ఆయనకి ఏమ ఇష్టమో తెలియడానికి. మీ ఆయనకి పాలక్ పన్నీర్ అంటే చాలా ఇష్టం అమ్మా. అది వండడం వచ్చా నీకు? బాగా వచ్చు పిన్ని. హి ఇస్ మిస్టర్ ప్రశాంత్. యాస్ యు ఆల్ నో వెల్, మా హాసన్కి కాబోయే హస్బెండ్, నా వ్యాపార సామ్రాజ్యానికి కాబోయే చైర్మన్. ప్రశాంత్, ఈ డాక్యుమెంట్స్ మీద సంతకం చేయి. సారీ సార్, నేను సైన్ చేయలేను. ఎందుకు సంతకం చేయనంటున్నావు ప్రశాంత్? ఈ పొజిషన్ నీకు ట్రైనింగ్ పీరియడ్ లాంటిది. అవేర్నెస్ కోసం ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా తమ కింది స్థాయి ఉద్యోగులతో కలిసి పనిచేయడం లాంటిది. అర్థమైందా? ఏదైనా కావచ్చు సార్, కానీ నాకు ఈ పదవి వద్దు. ప్రశాంత్, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? ఏం వద్దంటున్నావో తెలుస్తోందా? డూ యూ హ్యావ్ క్లారిటీ ఆన్ వాట్ యు ఆర్ డూయింగ్? ఎస్ సార్, చాలా క్లారిటీగా తెలుసు. అయినా నాకు ఈ పదవి వద్దు. ఐఎమ్ సారీ సార్, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ప్రశాంత్, I am sorry, ladies and gentlemen. Meeting is over. Now you can go. Hasini, what is wrong with Prashant? Anta mandi mundu na decision ni reject cheyadamante nannu andari mundu avamanam cheyadanto samanam. Ardhamavutunda atanki? I understand that, but Prashant enduku ila react ayyado naaku artham kavatledu. Nen velli tanto maatladtan dad. శాలిని. బాలా, ఏంటి ఇంకా రాలేదు? ఆపరేషన్ కి టైం అవుతుంది. ఆన్ ది వే శాలిని, ఆపరేషన్ కావాల్సిన ఏర్పాట్లని చేసేయండి, నేను వచ్చేస్తున్నాను. ఆ ఓకే. ఇప్పుడే ఆగిపోవాలా? ఇప్పుడే స్టార్ట్ అయ్యేలా లేదు, క్యాబ్లో వెళ్ళటం బెటర్. క్యాబ్ రావటానికి 1 అవరా, అవసరమైనప్పుడు ఏది దొరకదు. లేడీని లిఫ్ట్ అడిగితే బాగుంటుందా? ఆయన ఇప్పుడు అవన్నీ ఆలోచించకూడదు, ఆపరేషన్కి లేట్ అవుతోంది, అది ముఖ్యం. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం లిఫ్ట్ ఇవ్వగలరా?
చాలా అర్జెంట్. ఏంటి? ఏం కావాలి? పోయి పోయి కాళహస్తికి చిక్కానండి. భూమి గుండ్రంగా ఉండడం అంటే ఇదేనేమో. బండాపి ఏం మాట్లాడకుండా ఉంటారే? నేను వెళ్తున్నాను. లిఫ్ట్ కావాలి అర్జెంట్. సరే ఎక్కండి. కర్మరా బాబు. ఫోన్లే లిఫ్ట్ ఇస్తే తిట్టుకుంటున్నారేంటి? నిన్ను కా తల్లి పోని. బండి దిగండి. ఎందుకు? దిగండి ముందు. ఏమైంది? ఫోన్లే కదా లిఫ్ట్ ఇస్తే మీద చేయేస్తారే, అలాంటివేవి నా దగ్గర కుదరవు. అమ్మా తల్లి, నేనేం కావాలని వేయలేదు. స్పీడ్ బ్రేకర్ జంప్ అయితే అలా పడ్డా. ప్లీజ్ టైం అయింది పద. సరే కూర్చోండి. కానీ అటు తిరిగి. ఏంటి వెనక్కి తిరిగి కూర్చోవాలా? ఎవడైనా అలా కూర్చుంటాడా? అవసరం మీది, కావాలంటే కూర్చోండి, లేకపోతే లేదు. ఈ దరిదాపుల్లో ఒక్కడు కూడా లేడు లిఫ్ట్ అడుగుదామంటే. వస్తున్నారా? నేను వెళ్ళిపోవాలా? వస్తున్నా, తప్పుద్దా? పేషెంట్ తిట్టుకున్నా ట్రీట్మెంట్ ఆపలేం కదా. పోని. ఎవరికి వారొక తీరు, చివరికి ఏమవుతారు? పైనున్న దేవుడు గారు మీ తెలివికి జోహారు. అనుకున్నది చెంతకు చేరునా, బంధం అనుకున్నది పండగ మారునా. ప్రశాంత్, అసలు నువ్వేం చేసావు నీకన్నా అర్థమవుతుందా? ఐఎమ్ వెరీ క్లియర్ హాసిని, నేనేం చేస్తున్నానో ఎందుకు చేస్తున్నానో నాకు తెలుసు. కానీ నా మీద నీకున్న ద్వేషం పెరగడానికి ఇదంతా చేస్తున్నానని నీకు తెలీదు. నేను ప్రేమించింది నిన్ను. నిన్ను అంటే నిన్ను మాత్రమే, నీ ఆస్తిని నీ సామ్రాజ్యాన్ని కాదు. కాదని ఇప్పుడు ఎవరన్నారు ప్రశాంత్? కానీ పెళ్ళంటూ జరిగాక నీ నా అన్న మాటకి చోటెక్కడుంటుంది? ఏది ఉన్నా మనా అవుతుంది కదా. నీ దృష్టిలో అలా అనుకుంటున్నావేమో, కానీ నా దృష్టిలో మాత్రం మనా అంటే నువ్వు నేను అంతే. నీ ఆస్తి మన ఆస్తిగా మారడం కాదు. కమాన్, డోంట్ బి ఎ స్టూపిడ్. ఇప్పుడు కాదన్నా, రేపు ఎండి సీట్లో కూర్చోవలసింది, ఈ టోటల్ బిజినెస్ చూసుకోవాల్సింది నువ్వే కదా. అదే జరగదు అంటున్నా, నీకు అర్థం కావడం లేదా? నిన్ను చక్రవర్తి గారి కోడలు అనాలే తప్ప నన్ను ధనుంజయరా వల్లుడు అనకూడదు. అది నాకు ఇష్టం ఉండదు. అదే ఎందుకు? నేను ఆ సీట్లో కూర్చున్నప్పుడు నా ముందు నిలబడి చప్పట్లు కొట్టి షేక్ హ్యాండ్ ఇచ్చిన ప్రతి ఒక్కడు నా వెనక్కి వెళ్లి కామెంట్స్ చేస్తాడు. ఆ ఎండి సీట్ నా టార్గెట్ అంటాడు. నేను నిన్ను ట్రాప్ చేశానంటాడు. నా ప్రేమ నాటకం అంటాడు. నన్ను నీచంగా చూస్తాడు. ఈ ఆస్తిని సంపాదించిన మీ నాన్నగారి మీద చూపించిన గౌరవం, ప్రేమ, నమ్మకం ఈ స్టాప్ నా మీద చూపించలేరు హాసిని. నాకిదంతా అవసరమా? నమ్మకం, ప్రేమ, గౌరవం లేని చోట పని చేయించలేం హాసిని. రేపు ఆ సీట్లో నేను కూర్చుని ఫెయిల్ అయ్యి మీ ముందు తలంచుకుని కూర్చోటం నా వల్ల కాదు. వదిలే. ఎంత దారుణంగా మాట్లాడుతున్నావు ప్రశాంత్. అంటే నాన్న మన పెళ్లి కొప్పుకోవడం, పెళ్లికి ముందే నీకు స్థాయి కల్పించాలనుకోవడం నీకు చులకనగా అనిపిస్తోంది కదూ? అది నీ ఉద్దేశం అంతే, నా ఫీలింగ్ కాదు. నువ్వు చేసిన పని మూలంగా నాన్నకి అందరి ముందు ఎంత అవమానమో ఆలోచించావా? నాన్న గురించి మిగతా డైరెక్టర్స్ అందరూ ఏమనుకుంటారో అసలు నీకు అదేం పట్టదా? మీరు ఇలా చేయబోతున్నారని నాకు చెప్పారా? చెప్పారా? చెప్పలేదు. సడన్ గా పిలిచి కుర్చీలో కూర్చోబెట్టి సంతకం పెట్టమంటే అరే, నా క్యారెక్టర్ కి నా ఆలోచనలకి విలువ లేదా? స్ట్రైట్ గా అడుగుతున్నాను, నీకు లైఫ్ లో ఎదగడం ఇష్టం ఉందా లేదా? ఎదగాలని ఎవరికైనా ఉంటుంది. నేను అందుకు అతీతుణ్ణేం కాదు. కాకపోతే స్వయం కృషి మీదే ఎదగాలి. ఆడదాని సంపాదనతో ఎదగడం నాకిష్టం లేదు. ఓహో, అలాగా సార్? నన్ను ప్రేమించేటప్పుడు మా నాన్న కోటీశ్వరుడని, ఆయనకి నేను ఒక్కగానొక్క కూతుర్నని, పెళ్ళైతే
ఈ ఆస్తినంతా తమరే హ్యాండిల్ చేయాల్సి వస్తుందని తమరికి తెలియదా? ఇంతకు ముందు ఎప్పుడైనా పొరపాటుగా అయినా నాతో ఇలా మాట్లాడావా ప్రశాంత్? తీరా పెళ్లికి ముందు అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు ప్రశాంత్? ఎందుకన్నది నా ఒక్కడికే తెలుసు హాసిని, నువ్వు నన్ను ద్వేషించాలి, నాతో పెళ్లి నరకమని నీ అంతట నువ్వే తప్పుకోవాలి, అప్పుడే నువ్వు తట్టుకొని నిలబడగలుగుతావు. మాట్లాడు బే, నాకు సమాధానం చెప్పు ప్రశాంత్. చెప్పాల్సిందంతా ముందే చెప్పేశాను హాసిని, ఇకపై ఏం చేయాలన్నది నువ్వే ఆలోచించుకో. ఇదే నీ ఆఖరి నిర్ణయమా? క్షణానికోసారి మారేదాన్ని నిర్ణయం అనరు హాసిని. ఈ టైంలో డాక్టర్ అనేవాడు హాస్పిటల్కి వెళ్ళక సినిమా హాల్కి వెళ్తాడా? ఒకసారి బండి ఆపు. నేను ఆపను. ఒకసారి ఆపు, నరం పట్టేసింది. నడుము నొప్పి తగ్గితే పోదాం, నాకు ఇంకా చాలా పనులున్నాయి. ఇప్పుడేగా దిగింది, ఒక రెండు నిమిషాలు ఆగు. స్లోగా వెళ్ళొచ్చు కదరా స్టూపిడ్. నవ్వెందుకు వస్తుంది నీకు? అంతా నీ వల్లే జరిగింది. ఆయన ఆపడానికి మురిగుంట దగ్గర దొరికిందా నీకు? నేనేం చేశాను? మీరు ఆపమన్న చోటే ఆపాను. నన్ను ఏమైనా అంటే ఒప్పుకోను కన్నప్ప. ఒక డాక్టర్ ఈ బాలకంతో హాస్పిటల్కి వెళ్తే ఎలా ఉంటుందో తెలుసా? శుభ్రం చేసుకోవడానికి ఒక దారి ఉంది. ఏంటది? ఆయన మీరు అక్కడికి రారులేండి. ముందు అదేంటో చెప్పు. అదిగో ఆ గుడికి వెళ్తే కాళ్ళు కడుక్కోడానికి నీళ్లుంటాయి, వాటితో కడుక్కోవచ్చు. పదండి. చచ్చిన రాను, దానికంటే ఇలా వెళ్ళడమే నాకు ఇష్టం. సరే అయితే వర్షం వచ్చే వరకు ఇక్కడే ఉండి శుభ్రం చేసుకుని అప్పుడు వెళ్ళండి. నేను వెళ్తున్నాను. ఏంటి ఎగతాళ? దీనికి కారణం నువ్వే. మర్యాదగా వెళ్ళి నీళ్లు తీసుకురా, లేకపోతే. లేకపోతే ఏం చేస్తారు? ఏం చేస్తానా? నీళ్లు తెస్తేనే కీసిస్తాను. ఇవ్వండి, నేను వెళ్ళాలి. నేను కూడా వెళ్ళాలి, తొందరగా వెళ్ళి తీసుకురా. పో పో. ఆ శాలిని, పేషెంట్ పరిస్థితి క్రిటికల్ గా ఉంది. ఎక్కడున్నారు సార్? ఇప్పుడే వస్తున్నా. ఏంటమ్మా? మా మందారాన్ని కూడా ఇంకో కప్పు కాఫీ తీసుకురయ్యా. అలాగేనమ్మా. ఎంత దయ్యమ్మ గారు నా మీద, తిండి పెట్టకపోయినా ఆకలిని చంపే అమృతం లాంటి కాఫీ ఇప్పిస్తున్నారు. నా కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చేస్తున్నాయమ్మా, చూస్తున్నారా? చూడండి. ఇది తెప్పించింది నీ కాదు, ప్రియకి. అది కాఫీ లేకపోతే బతకలేదు. మీకు మీ కూతురికి సృష్టిలో అక్కర్లేందేముందిలేండి. కాలే కడుపుకి కాఫీ అన్నా దక్కుతుందనుకున్నా.
అదేంటి డ్రెస్ ఎందుకు మార్చుకున్నా నాకు అది నచ్చలేదమ్మా గంగిరెద్దులా ఉన్నాను చిచి ఒక్క పని సవ్యంగా చేయు కదా గో కాఫీ తాగు ఈ రింగ్టోన్ ఏంటి ఈ రింగ్టోన్ అంటే ఎలా ఉంది అదే నాకు అర్థం కావట్లేదు అది నా రింగ్టోన్ కాదు ఇది నాది కాదు నీది కదా మరెవర్ది హలో హాయ్ ప్రియా ఎవరు నేను కరణ్ ని నిన్న పబ్లో కలిసాం ఓ కరణ్ నువ్వా యా ఇట్స్ మీ ఒక తమాషా చెప్పనా నిన్న మధ్యమత్తులు మనం ఫోన్ నంబర్స్ మార్చుకున్నాం అని చెప్పి ఫోన్స్ ఏ మార్చుకున్నాం ఇందాకే తెలుసుకున్నా యా యా నేను ఇప్పుడే చూసుకున్నా హౌ ఫన్నీ కదా యా యా సరే నా ఫోన్ నాకు ఇచ్చేసి నీ ఫోన్ ను తీసుకుపో కరణ్ షూర్ ఎక్కడ కలుద్దాం అమ్మా పబ్ అంటే అమ్మ మళ్ళీ చిత్త కొడుతుంది మధుర నగర్లో అమ్మవారి గుడి ఉంది కదా అక్కడ కలుద్దాం ఓకే బై ఎవరే కరణ్ అమ్మగారు అమ్మాయి గారి ఆలోచనలు మన ఆలోచనల కన్నా వేగంగా ఉన్నట్టున్నాయి అప్పుడే లైన్లో పెడుతున్నారు నో నోర్మీ ఎవడే వాడు అమ్మా ప్లీజ్ తన నిన్న పబ్ లో పరిచయం అయ్యాడు ఆయన పెద్ద మోడల్ కోఆర్డినేటర్ తెలుసా నన్ను పెద్ద మోడల్ని చేస్తానన్నాడు చెప్పు తెగుతుంది పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే బాలని పెళ్లి చేసుకోవి అంటే అడ్డమైన బిండ పరవుల వెనుక పడతావంటే నువ్వు అసలు ఇల్లు కదలడానికి వీల్లేదు అమ్మా నా ఫోన్ తన దగ్గర తన ఫోన్ నా దగ్గర ఉండిపోయాయి తెచ్చుకోవాలి అలా ఎందుకు ఇచ్చావు రాత్రి వచ్చేటప్పుడు నంబర్ అనుకుని ఫోన్ ఇచ్చాను ఆ లెవెల్లో తాగేవా తల్లి మందారం అయినా సరే నువ్వు ఇల్లు కదలడానికి వీల్లేదు అమ్మా ఈ ఒక్కసారినే ఫోన్ తెచ్చుకుంటాను ఆ తర్వాత నువ్వు వెళ్ళమన్నా వెళ్ళను ప్రామిస్ అమ్మా అయినా అతన్ని గుడి దగ్గరికి రమ్మన్నాను పబ్బు కాదు ప్లీజ్ అమ్మా నన్ను నమ్ము సరే సరిగ్గా గంటలో రావాలి సరేనా ప్రామిస్ గా వస్తాను సరే వెళ్ళు ఏం భక్తురాలా ఎక్కడికి బయలుదేరావు భక్తులు ఎక్కడికి వెళ్తారు వదినా గుడికే ఇప్పుడు గుడికేంటి ఈవేళ అప్పుడు దేవుడు పడుకుని ఉంటాడు కొంపదీసి ప్రసాదానికి కాదు కదా ఆ లెక్కన ప్రసాదానికి పోవాల్సింది నేను ఆవిడ కాదు అబే అది కాదు వదినా జస్ట్ మనశ్శాంతి కోసం ఉపవాసం కదా అందుకు చూడు ప్రియా ఆ దేవుడికి చెప్పిరా ఇంకెప్పుడు ఇలా పిలవకయ్యా రాలేను ఇంట్లో అత్తమావలు అమ్మ బావలుంటారు నేను సేవ చేసుకోవాలని చెప్పిరా అలాగే అమ్మా వెళ్ళొస్తానత్తయ్య వెళ్ళొస్తా మావయ్య రవి చాలా పనులున్నాయి నా వల్ల కాదమ్మా ఇంకొక మెట్టు కూడా ఎక్కలేను నేను అదేంటి ఉపవాసంతో ఉన్న పిల్ల చలాకీగా గుడికెళ్ళింది నీకేమైంది అంటే అది ప్రియ ఉపవాసం ఉండేసరికి ఇది కూడా సరిగ్గా తినలేదు ఒకళ్ళని నుంచి ఒకరు ఉన్నారు చూడమ్మా ఆపరేషన్ సక్సెస్ అయింది మీ భర్త క్షేమంగా ఉన్నాడు వెళ్ళి చూడొచ్చు మీరు నిజంగా దేవుడయ్యా డబ్బు కోసం చూడకుండా మా ఆయన్ని బ్రతికించారు మీరు చల్లగా ఉండాలయ్యా ఇందులో నేను చేసిందేమీ లేదు అందరు డాక్టర్లు చేసేదే నేను చేశాను వెళ్ళండమ్మా వెళ్ళి మీ భర్తను చూసుకోండి శాలిని పేషెంట్స్ ఇచ్చిన మెడిసిన్స్ అన్ని కరెక్ట్ గా చూసుకో మీరు అసలు డాక్టరేనా దొంగతనంగా నా బండి తీసుకురావడం తప్పని తెలీదా ఎవరితో ఏం మాట్లాడుతున్నారు బాలు ఏంటి మీ బండిని దొంగతనం చేయడం ఏంటి నువ్వు ఉండు శాలిని అవన్నీ తర్వాత చెప్తాను ఇదిగో నీ బండి తాళాలు చూడు నేనేం దొంగతనంగా తీసుకురాలేదు ఆపరేషన్కి లేట్ అవుతుందని వేసుకొచ్చానంతే గుళ్ళో ఉన్న రాళ్లకు మొక్కడం కాదు చుట్టూ ఉన్న మనుషుల్ని చూడడం నేర్చుకో వీలైనంత సాయం చేయడం నేర్చుకో ఈ అంజలి ఎప్పుడు నలుగురికి సాయం చేస్తుంది తప్ప ఎవరికి హాని చేయదు మీ భార్యగా మీకు భోజనం పెట్టడానికి ఇక్కడికి రావడం తప్ప తప్పే
అయినా నువ్వు నా భార్యవని ఈ ఆఫీసులో ఎవరికి తెలీదు. నేను చెప్పలేదు, చెప్పను కూడా. చెందుకండి, నీలాంటి దాన్ని నా భార్య అని పరిచయం చేయటం పరువు తక్కువ.